అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? జగన్మోహన్ రెడ్డి గారు 2019 మేలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పులివెందుల నియోజక అభివృద్ధి కోసం 1,000 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసిన వ్యక్తి అవి నిజంగా అమలవుతున్నాయా లేదా, వాటి నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా, వాటి ఫలాలు ప్రజానీకానికి అందుతున్నాయా లేదా అని ఏ రోజు కూడా గమనించుకోకుండా ఉండడంతో ఈరోజు కూడా 100 వేల కోట్ల రూపాయలతో మంజూరు చేసిన పనులు ఎవరికి కూడా చెందకుండా, పనులు పూర్తి కాకుండా ఈరోజు అసంపూర్తిగా మిగిలిపోవడం జరిగింది. ఇందాక మీకందరికీ కూడా ప్రత్యక్షంగా చూపించాం, మొగమేరు నదిలో మొగమేరు వరదగడ్డల నిర్మాణానికి, అదేవిధంగా మొగమేరు వాగులో చెక్ డ్యాంల నిర్మాణాని కోసం 2019 ఆఖరిలోనే 110 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేసి కాంట్రాక్టర్లకు అప్పగిస్తే ఈరోజు దాదాపు 4.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ పనులను పూర్తి చేయలేని దౌర్భాగ్యకరమైన స్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు, ఈ జిల్లా యంత్రాంగం ఉంది. ఇందాక మీరు చూశారు, దాదాపు 3 కోట్ల రూపాయలతో చెక్ డ్యామ్ నిర్మాణాన్ని 4 సంవత్సరాల క్రితం మంజూరు చేస్తే ఫౌండేషన్ లెవెల్ కూడా దాటనీయని కాంట్రాక్టర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఎందుకు పనులు చేయలేదని ప్రశ్నించలేని నోరు సొచ్చిన అధికార యంత్రాంగం ఈ జిల్లాలో ఉంది. అంతేకాకుండా మొగమేరు వరదల కట్టలకు సంబంధించి మొత్తం హిమగుండ్ల నుంచి పాలగిరి వరకు వీరనారాయణపల్లి మండలంలో ఎక్కడైతే మొగమూరు బాగు ముగుస్తుందో అంతవరకు ఫ్లడ్ బ్యాంకు వరద కట్టలు నిర్మాణం చేయాలి. దానికి అటువైపు ఇటువైపు కట్టలకు రాతితో పిచ్చింగ్ ఆడి చేయాలని చెప్పి టెండర్లో కండిషన్ పెట్టడం జరిగింది. ఈరోజు అక్కడక్కడ మాత్రమే పిచ్చింగ్ చేసి, రాతి పిచ్చింగ్ చేసి మిగతా ప్రాంతాల్లో వాటిని వదిలేసి అప్పనంగా అధికారులు ఎవరైనా అసమర్థ అధికారులు లేకుంటే ప్రలోభాలకు లొంగి అధికారులు కనుక వాళ్ళకు అందుబాటులోకి వస్తే వాటన్నిటిని కూడా ఆ నిధులను దుర్యోగం చేసుకోవాలనే ఆలోచన ఉంది. అనేక సందర్భాల్లో నేను ఈ జిల్లా కలెక్టర్ దృష్టికి, పాడ ఓఎస్టీ గారి దృష్టికి, ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకొని పోయాను. అదేవిధంగా జిల్లా పరిషత్ సమావేశాల్లో కూడా మాట్లాడడం జరిగింది, లేఖలు కూడా రాయడం జరిగింది. అయినప్పటికీ కూడా అధికార యంత్రాంగంలో ఏమాత్రం కూడా చలనం లేదంటే పులివెందుల ప్రాంత అభివృద్ధి పైన ముఖ్యమంత్రి గారి నిర్వాహకం పైన ఈ అధికార జిల్లా యంత్రాంగానికి ఏ విధమైన గౌరవం ఉందో, ఏ విధమైన పట్టుందో ఒకసారి నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు మీరు చూస్తుండే రోజు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఈ నియోజకవర్గంలో 2019 214 కిలోమీటర్ల రహదారులు మంజూరు కావడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు కానీ కాదు, కేంద్ర ప్రభుత్వ సంబంధించిన రోడ్లకు కేటాయించే నిధులు ఈ నియోజకవర్గానికి 214 కిలోమీటర్లు మంజూరు అయితే ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు, అధికార పార్టీ 2 కిలోమీటర్ల రోడ్లైనా సరే పిఎంజిఎస్వై కింద మీరు 2 కిలోమీటర్ల తారు రోడ్లైనా కూడా వేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అనేక సందర్భాల్లో ప్రశ్నించిన పిదపట ఈ రోడ్డు చేసే కాంట్రాక్టర్కి 25 లక్షల రూపాయలు పెనాల్టీ వేసి 3 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మొన్న ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సమావేశాల్లో కూడా నేను ప్రశ్నిస్తే మార్చి కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి మట్టేసి, దీని మీద కంకర పరచడం కానీ లేకపోతే కనుక తారు వేయాలనే ఆలోచన కూడా మర్చిపోవడం జరిగింది. ఇట్లా రోడ్డు ఈ నియోజకవర్గంలో 214 కిలోమీటర్ల రోడ్డు పెండింగ్లో ఉన్నాయి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో. అదేవిధంగా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద దాదాపు 400 కోట్ల రూపాయలతో గ్రామాల మధ్య లింక్ రోడ్లకు, తారు రోడ్లకు నిధులు మంజూరు చేస్తే అవి కూడా 80% పెండింగ్లో ఈరోజుగానున్నాయి. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి, ఎంత బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతూ ఉందో, పులివెందుల నియోజకవర్గం పురోగమనంలో ఉందో, అభివృద్ధిలో తిరోగమనంలో ఉందో ఒకసారి ఈ నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పులివెందుల పట్టణంలో 8,000 ఇళ్లతో గృహ నిర్మాణాలు ప్రారంభించి 3 సంవత్సరాలు పోనవుతుంది, కనీసం 8,000 ఇళ్లకు గానే 8 ఇళ్ళైనా కట్టినారని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో టిట్కో ఇళ్ల నిర్మాణం కోసం 100,000 మంది లబ్ధిదారులు డిపాజిట్లు కడితే ఈరోజు కూడా ఆ డిపాజిట్లను, టిట్కో ఇళ్ళనంటే కట్టలేదు, టిట్కో ఇళ్ళ కట్టిన డిపాజిట్లను కూడా వెనక్కి ఇవ్వకోకుండా లబ్ధిదారులను వేధిస్తున్నారంటే ఏమాత్రం పరిపాలన ఉందో, ఏమాత్రం పులివెందుల ప్రజలపైన అభిమానం ఉందో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంతేకాకుండా రాష్ట్రమంతా నాడు నేడుతో ఈ రాష్ట్రంలో ఉన్న పాఠశాలలన్నీ అభివృద్ధి పదంలో తీసుకొని పోతాం, పిల్లలకు ఉన్నత విద్యా ప్రమాణాలు నేర్పుతామని చెప్పిన ముఖ్యమంత్రి గారు పులివెందుల నియోజకవర్గంలో నాడు నేడు కింద స్కూల్ పిల్లల పాఠశాల నిర్మాణానికి కానీ, లేకపోతే పిల్లలకు బెంచీలు కానీ, లేకపోతే ఇతర ఫర్నిచర్ కానీ, పాఠశాల సిబ్బంది ఫర్నిచర్ కానీ ఇవ్వాల్సి ఉంటే 50% కూడా పులివెందుల నియోజకవర్గంలో ఇవ్వలేదంటే ఈ పులివెందుల నియోజకవర్గ విద్యార్థిని విద్యార్థుల పట్ల
ముఖ్యమంత్రి గారికి ఏం శ్రద్ధ ఉందో ఓసారి అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. మైక్రో ఇరిగేషన్, ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అందులో ముఖ్యంగా వేంపల్లి చక్రాయపేట మండలాలకు కూడా, ఆయకట్టు ఆగరి ప్రాంతానికి కూడా నీటి సౌకర్యం, సాగునీటి సౌకర్యం కల్పించే బాధ్యతని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్న మీ ద్వారా ఆఖరి ఆయకట్టుకు పులివెందుల బ్రాంచ్ కెనాల కింద 40,000 ఎకరాలకు, లింగాల కాల కింద 40,000 ఎకరాలకు ఆయకట్టు ఉంటే ఎన్ని ఎకరాలకు మీరు ఆయకట్టు ఇచ్చారు? 2019 సంవత్సరం తర్వాత ఒక్క ఎకరాకైనా పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఎకరాకైనా అదనంగా ఆయకట్టుకు నీరిచ్చారు లేదో మీ గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేశారు, టెండర్లు వేశారు. కనీసం ఈ నియోజకవర్గంలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద ఒక్క ఎకరాకు ఈ 4 సంవత్సరాల 6 నెలల్లో ఒక్క ఎకరాకైనా మీరు నీళ్ళు ఇచ్చారా లేదా అని చెప్పి సమాధానం చెప్పాలని కూడా అడుగుతా ఉన్నా. అంతేకాకుండా పర్క్లేన్ పాండ్స్ ముసుగులో 100 కోట్ల రూపాయలు దోపిడీ చేసుకునేదానికి దోపిడీ చేసుకునే ఆలోచనతో కుట్రలు పన్నారు. గతంలో నీరు చెట్టు కింద చేసిన పనులు, అంతేకాకుండా గ్రామాలలో రైతులు పొలాలకు మట్టి తోలుకునేదానికి, శుద్ధ తోలుకునేదానికి గుంతలు కొడితే వాటికి మీరు బిల్లులు చేసుకోవాలని చెప్పి కుట్రవండి టెండర్లు పిలిచారు. వాటికి లెసులేస్తే ఓర్చుకోలేకుండారు. టెండర్లు ఓపెన్ చేసేదానికే రోజులు గడిపారు. ఇప్పుడు అగ్రిమెంట్లు చేయమంటే అగ్రిమెంట్లు చేసే పరిస్థితి పని లేదాడ. మా పార్టీకి సంబంధించిన వాళ్ళు టెండర్లు వేస్తే అగ్రిమెంట్లు చేయాలంటే అగ్రిమెంట్లు చేస్తే పని చేయాలా? పని లేదాడు రే. పని లేకోకుండా బోగస్గా కోట్లాది రూపాయలు దోపిడీ చేసుకోవాలనే కుట్ర చేసి వాటి అన్నీ పిలిచారు. కలెక్టర్ దృష్టికి తీసుకోబోయా, విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకోబోయా, ఇరిగేషన్ అధికారుల దృష్టికి పోయినా ఎవరు కూడా స్పందించలే. అంటే అందరూ కూడా కోట్లాది రూపాయలు దోపిడీ చేసుకున్నదానికి లైసెన్స్ ఇచ్చినట్లే వీళ్ళంతా భావిస్తున్నారు. ఇంకా దారుణమైన విషయం, 2019లో పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు పులివెందుల ప్రాంత అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం 800,000 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఏ పనికి ఎంత మంజూరు చేశారని అడిగితే జిల్లా కలెక్టర్ కానీ పాడా ఓఎస్డీ గారి నిమ్మకు నీరెత్తి ఉన్నారు, నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు తప్ప కనీసం సమాధానం ఇవ్వడం లేదు. ఒక శాసనమండలి సభ్యునిగా, ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా నాకే సమాధానం చెప్పుకోకుండా దాగుడుమూతలు ఆడుతూ ఉందండి అధికార యంత్రాంగం. ఎందుకుగాను దాగుడుమూతలు ఆడుతున్నారని ప్రశ్నిస్తా ఉన్నా. దీంట్లో మీరు నిజాయితీగా నిక్కచ్చిగా ఈ నిధులను మీరు సక్రమంగా సద్వినియోగం చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసి ఉంటే మీరు ఎందుకుగాను భయపడతా ఉన్నారు? నేను ఛాలెంజ్ చేస్తాను జిల్లా కలెక్టర్ గారికి, పాడా ఓఎస్డి గారికి, పాడా నిధులతో ప్రైవేటు వ్యక్తులు వేసిన లేఅవుట్లకు, ఇంటి స్థలాల లేఅవుట్లకు కూడా గ్రావెల్ తోలి డబ్బులు డ్రా చేశారు. డ్రా చేశారు నేను నిరూపిస్తా అంటే దానికైనా పలకడంలే. డ్రా చేశారు నిరూపించాలంటే మీరు 800,000 కోట్ల రూపాయలు పాడాకు నిధులు నిధులు విడుదల చేశారో అది చెప్పాల్సి ఉంటుంది. దానికి కానీ సమాధానం లేదు. అంటే ఇంత దారుణమైన పరిస్థితులు పులివెందుల నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ ప్రాంత ముఖ్యమంత్రి, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది, ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకుంటుందని అందరం అనుకున్నాం. ఏ ఒక్క అభివృద్ధి అయినా జరిగి ఈ ప్రజానీకానికి వాటి ఫలాలు అందుతున్నాయో లేదో ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలా, ఈయన కూడా ఆలోచించాలా. ముఖ్యమంత్రి గారు పులివెందులకు కేటాయించిన నిధులకు సంబంధించి ఏ విధంగా పనుల పురోగతి ఉంది, ఇంకా ఈ ప్రజలకు ఏమి చేయాలా, ఇంతవరకు ఏమి జరిగిందనే దాని మీద ప్రతి నెల ముఖ్యమంత్రి గారు, గౌరవ ఎంపీ గారు, జిల్లా కలెక్టర్ గారు, పాడ ఓఎస్డి గారు, ఇతర రాష్ట్ర జిల్లా ఉన్నతాధికారులంతా సమావేశమవుతున్నారు. ఎందుకు గాను మగమేరు చెక్ డ్యాములు ఆగిపోయాయని చెప్పి ఎందుకు గాని మీ దృష్టికి ఎవరు తీసుకురాలేదా? 4 సంవత్సరాలుగా ఈ రోడ్లు ఎందుకు కానీ నిర్మాణం చేయలేదు? ఈఏపీ కింద మంజూరైన రోడ్లు ఎందుకు కానీ చేయలేదు అని ముఖ్యమంత్రి గారికి కానీ, లేకపోతే కనుక ఇతర మంత్రులకు కానీ అధికారులకు కానీ సమీక్ష ఎందుకు కానీ చేయలేకపోతున్నారు? ప్రతి మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రతి మంగళవారం ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఇక్కడ ఉండి పులివెందుల అభివృద్ధి పైన సమీక్షలు చేస్తున్నామని చెప్తారు. ఏం సమీక్ష జరుగుతోంది? ఈ సమీక్షలు మీ దృష్టికి రాలేదా? మీ దృష్టికి వచ్చినట్టు ఎందుకు కానీ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోలేదు? పెనాల్టీ వేస్తే సరిపోతుందా? టర్మినేట్ చేసి కొత్త కాంట్రాక్టర్కి అప్పచెప్పడమో, లేకపోతే ఉండే ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ పనులు చేపియాలా? ఎందుకు కానీ మగమేరు దానిపైన ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? పులివెందుల సుందరీకరణ పైన కూడా అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు ఇదంటారు, రేపు ఇదంటారు. ఇష్టానుసారంగా భూసేకరణ చేసి ఇష్టానుసారంగా బలవంతంగా తీసుకుంటారా చస్తారా అనే విధంగా డబ్బులు ఇవ్వడం జరిగింది. డబ్బులు బలవంతంగా చేతులు పెట్టడం జరిగింది. ఎందుకు గాను రోడ్ల విస్తరణకు ఇంకా అరకొరగా చేస్తూ ఉన్నారు? ఎందుకు గాను పులివెందుల సుందరీకరణ పైన మీకు చిత్తశుద్ధి లేదు?
650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్పి పెడతామంటున్నారు. దాని ఫలాలు ఎవరైనా అనుభవిస్తున్నారు ఈరోజు? ఇంకా ఎన్నేండి కాల అంటే మరొక 20 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు మరో 30 ఏళ్ళు కానీ నేనే ముఖ్యమంత్రిగా ఉంటానట్టు మరో 30 సంవత్సరాలు ఏమన్నా పులివెందుల సుందరీకరణకి ఏమన్నా సమయం కావాలని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ముద్దన్నూరు నుంచి కదిరి వరకు ఉండే జాతీయ రహదారి పనులు శాంక్షన్డ్ ఒక రీచ్ మంజూరు అయింది, ఒక పనులు జరుగుతున్నాయి. ఈ రీచ్ ఎందుకు కానీ పనులు కావడంలే, మీరు చేసే అవకతవకల వల్ల కేంద్ర ప్రభుత్వం ఆ టెండర్లు రద్దు చేసింది. ఈరోజు ఇప్పటికి కూడా కాంపెయిన్ చేసిన కూడా రైతులకు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయకుండా రైతుల అభిప్రాయం తీసుకోకుండా ఇష్టానుసారంగా మీరు చెక్కులు ఇచ్చేసి బలవంతంగా దౌర్జన్యంగా రైతులు ఇబ్బంది పెడుతున్నారు. పులివెందుల ముద్దనూరు మధ్యలో ఎందుకు కానీ ఇంత అనాగరికంగా వ్యవహరిస్తున్నారు? మీకు ఓట్లు వేసిన రైతాంగమే కదా వీళ్ళు, ఎందుకని సహృదయంతో వాళ్ళ మీద మీరు మానవత దుఃఖంతో ఆలోచన చేయలేకున్నారు? ముఖ్యమంత్రి గారు వీటన్నిటిపైన సమీక్ష చేసుకుంటే అవకాశం కూడా మీకు లేదు, అంత సమయం కూడా లేదు. మరో 10 రోజుల్లో 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు అనుకున్నా కూడా ఇవన్నీ కూడా చేసే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మా బతుకులు మా జీవితాలు మారుతాయి బాగుపడతాయి అనుకుని ఆయనకు ఇబ్బడి ముబ్బడిగా ఓట్లు వేయడం జరిగింది. ఏం జరుగుతుందో ఒకసారి పులివెందుల నియోజకవర్గ ప్రజానీకం ఆలోచించి జరగబోయే ఎన్నికల్లో ఒక చారిత్రాత్మకమైన తీర్పునివ్వాలని చెప్పి పులివెందుల ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలా, పులివెందుల ప్రాంతాన్ని పులివెందుల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని వ్యక్తి మళ్ళీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలని తగతాలాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏం చేస్తాడో పులివెందులనే చేయలేనాడు. రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి పదంలోకి తీసుకోబోతాడో ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.